ఏపీలో షర్మిల మొదటి అడుగే రాంగ్ స్టెప్ అయ్యిందా? ఏపీ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ప్రజల్లోకి వచ్చారు. త్వరలోనే నియోజకవర్గాలలో సమీక్షలు కూడా చేయనున్నారు. ఆమె బాధ్యతలు చేపట్టిన సమయమే చాలా కఠినంగా ఉంది. ఎన్నికలకు కేవలం 2 మాసాల ముందు ఆమె బాధ్యతలు చేపట్టారు. ఏమీ లేని 0 స్థాయి నుంచి పార్టీని డెవలప్ చేయాల్సిన బాధ్యతను భుజాలపై ఎత్తుకున్నారు. దీనికి తోడు మహిళా నాయకురాలు. వైఎస్ తనయ్య అనే ట్యాగ్లు ఉండనే ఉన్నాయి. దీంతో ఆమెపై ఆశలు పార్టీకి మెండుగా ఉన్నాయనే చెప్పాలి. అయితే షర్మిల తొలి స్టెప్లోనే తప్పటడుగు వేశారనే వాదన వినిపిస్తోంది. ఆమె తాజాగా విశాఖపట్నంలో రోడ్డుపై కూర్చుని ధర్నా చేశారు. రాజకీయాలలో ఇవి మామూలే అయినా వాటి వల్ల పరమార్థం ఉండాలి. కానీ ఆమె చేసిన ధర్నా ఎక్కడో ఈశాన్య రాష్ట్రం అస్సోంలో పార్టీ అగ్రనేత రాహుల్ను గుడిలోకి రాకుండా అడ్డుకున్నారన్న అజెండాతోనే సాగింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆమె విమర్శించారు, నిప్పులు జరిగారు. అయితే దీనివల్ల షర్మిల గ్రాఫ్ పెరగకపోగా పెదవి విరుపులు కనిపించాయి. దీనికి కారణం షర్మిల ధర్నా చేస్తున్న సమయంలో రాష్ట్రంలో ఓ వర్గం మహిళలు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు మహిళలకు మధ్య తీవ్ర యుద్ధమే జరిగింది. వారే అంగన్వాడీలు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22వ తేదీ తెల్లవారుజాము నుంచి కూడా మహిళలు రోడ్లపైనే ఉన్నారు. చలిలోనూ వారు ధర్నాలు చేశారు. పోలీసులు జుట్టు పట్టుకునే లాక్కెళ్తున్నా సహించారు. ఇలాంటి కీలక సమయంలో మహిళలు చేస్తున్న నిరసనలకు సమ్మెలకు కాంగ్రెస్ ఏపీ చీఫ్గా, మరి ముఖ్యంగా ఓ మహిళగా వైఎస్ఆర్ షర్మిల వారికి మద్దతు ఇస్తుందని అందరూ ఆశించారు. ముఖ్యంగా అంగన్వాడీ మహిళలు ఆమె ప్రకటన కోసం ఎదురుచూశారు. కానీ ఆమె మహిళలను, రాష్ట్రంలో సమస్యలను వదిలేసి ఎక్కడో ఉన్న రాహుల్ కోసం రోడ్డెక్కడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి రాష్ట్రంలో పార్టీ పుంజుకోవాలన్నా, షర్మిల తనను తాను నిరూపించుకోవాలన్నా అంగన్వాడీ సమస్యల వంటి కీలక అంశం కళ్ల ముందు ఉన్నప్పుడు ఆమె ఎందుకు వదిలేశారు అనేది చర్చగా మారింది. మహిళలను ఆకట్టుకునేందుకు అంగన్వాడీ వారితో కలిసి ఆమె కూడా రోడ్డెక్కి ఉంటే ఆమెకు ఫస్ట్ స్టెప్లోనే ఇమేజ్ పెరిగిపోయి ఉండేదని అంటున్నారు పరిశీలకులు. కానీ ఆమె తొలి అడిగే రాహుల్ కోసం వేయడంతో రాష్ట్ర సమస్యలపై ఆమె వ్యవహరించిన తీరును సర్వత్రా తప్పుపడుతున్నారు.